ఆశి గారు బాలసుందరం గారు ఎక్కడి నుండి అండి ఏ కంట్రీ ఒమాన్ ఒమాన్ దేశ్ నుంచి బ్రదర్ మస్కట్ ప్రైజ్ గాడ్ గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ఆయన చాలా అద్భుతంగా కోలుకున్నారు నేను చాలా బాధపడ్డా అండి అదే ఏంటి ఆ రోజు మీ బెడ్ మీద కదా కనిపించారు మాకు అవునవును పాస్టర్ అవును చాలా అదే అయితే దేవుని మహాకృప పాస్టర్ అందరూ వెంటిలేటర్స్ లో ఒకటి రెండు రోజులకి వెళ్ళిపోతారు బాగా అయిపోయి అయితే నాది కొంచెం క్రిటికల్ అని చెప్పి ఇక 10 డేస్ విల్ పవర్ అది దేవుడి ఇచ్చే విల్ పవర్ అలా ఉంటుంది ఆమేన్ అన్నింటి తట్టుకోవడానికి చాలా విల్ పవర్ కావాలండి అవును పాస్టర్ నేను ఏమో దేవుని మహాకృపను బట్టి ఒక్క శాతం కూడా నేను భయపడలేదు అంటే సిన్సియర్ రాలేదు ఏ దేవుడు ఉన్నాడు మనకి ఏం కాదు అన్న ఒక బ్లైండ్ హోప్ ఫెయిత్ దేవుడు చాలా ఆశ్చర్యకారి ఆశ్చర్యకారి దేవుని కృప దేవుడికి కంప్లీట్ గా సమర్పించుకుని సెకండ్ లైఫ్ పాస్టర్ సెకండ్ లైఫ్ 25 ఇయర్స్ yes definitely this is a second chance for me amen amen wonderful ఆనంద్ బాబు గారు అమ్మాయిని కూర్చోబెట్టారు ఇవాళ వెరీ గుడ్ ఉండాలమ్మా ఇప్పుడు సడన్ గా పార్ట్స్ పాడాలంటే ఇప్పుడు ఇద్దరు ఇద్దరు ఉన్నారనుకోండి అక్కడ మీ మీ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తాం ఏమండి కదా సార్ ఏకలవ్య స్టూడెంట్ సార్ అంటే మనకి స్క్రీన్ లో కనిపిస్తుంది పక్కనే ఎప్పుడు మాతో నాకు ఏకలవ్యులు చాలా మంది ఉన్నారు అంటే ఈ బుక్ కొనుక్కునండి క్రైస్తవ అప్పుడు ఆన్లైన్ ఈ ఫెసిలిటీ లేదు కదా క్రైస్తవ శాస్త్రి విద్యార్థి నోట్స్ అంతా డీటెయిల్ గా ఉంటుంది రాగం కీబోర్డ్ పాపం చాలా శ్రమ పడ్డారు ఆయన చాలే గారు రాగం మళ్ళీ క్రింద కీబోర్డ్ ఉంటుంది సో పర్లా రాగంలోకి వెళ్ళాలంటే అది ఆ నోట్స్ ఎలా వాయించడమే మేము మొన్న పొందుకున్నాం సార్ పొందుకున్నారు ఫస్ట్ ప్రైజ్ కదండి ఫస్ట్ ప్రైజ్ చాలా గీతాలు లేవండి అందులో అప్పట్లో కొన్ని తక్కువే ఉన్నాయి మిగతా చాలా ఉంటాయి ఒక ఇంకో 30 వరకు 30-40 యాడ్ చేయాలి అందులో ఆనంద్ గారికి అంతకు ముందే ఒక కాపీ ఇచ్చాను సార్ అంతకు ముందే ఒక కాపీ ఇచ్చాను మీ దగ్గర ఎప్పుడైనా టెక్నికల్ టర్మ్స్ రిఫర్ చేసుకోండి ఇప్పుడు అర్థమైంది కాబట్టి ఈజీగా అలాగే రాహిమం సాంగ్ సార్ వందరాజు రాహిమం సాంగ్ దాంట్లో చూసే పాడాను సార్ భలే ఉంది సార్ దాంట్లో ఓహో ఓహోహో అలాగా చక్కగా చివర్లే సార్ స్పష్టంగా ఉంది సార్ అయి చూసే పాడాను సార్ అర్థం కాలేదు నాకు ఏంటంటారు రాహిమం సాంగ్ సార్ దాంట్లో చక్కగా పదాలు ఎలా పలకల క్లియర్ గా రాసిచ్చారు కదా సార్ స్వరాలు లిరిక్ ఎలా పలకాలు క్లియర్ గా ఉంది సార్ దాంట్లో ఉందే పలికండి సార్ అవును దానిలో ఉంది ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా తీసుకొద్దామండి పుస్తకం అంటే ఆంధ్ర క్రైస్తవ గీతాలన్నీ ఆ తర్వాత మన గీతాలు శ్రీయేసు గీతాలని ఇవన్నీ యాడ్ చేసి ఒక బుక్ గా తెచ్చాను ఇటు వెస్టర్న్ నోట్స్ కూడా అన్ని పెడదాం తప్పకుండా రికార్డింగ్ స్టార్ట్ చేశారా ఇందా సాయంత్రం మీటింగ్ లో రికార్డ్ మర్చిపోయాను మొత్తం లాస్ట్ లో క్విజ్ టైమ్ లో రికార్డ్ మొదలు పెట్టాను సార్ ఇందాక అందుకోసం ఇప్పుడు ఫ్యామిలీ ప్రేయర్ లో మర్చిపోయారా అయితే ఇప్పుడు ఇందాక ఇప్పుడే ఆనంద్ గారు జ్ఞాపకం చేశారు వెంటనే ఇప్పుడు ఎక్స్ట్రా అయినా పర్లేదండి ఇప్పుడు ఎక్స్ట్రా అయినా పర్లేదు కానీ అసలు పూర్తిగా మర్చిపోతే మనకి
సబ్జెక్ట్ పోతుంది కదండి, అందుకోసం స్టార్ట్ చేస్తా. అయితే ఇప్పుడు కరెక్ట్ టైం స్టార్ట్ చేశారుగా? ఆ చేశానండి, యూట్యూబ్ ప్రోగ్రామ్ నేను కరెక్ట్ స్టార్ట్ చేశానండి. ఆ అది నేను 6 వరకు చేశాను, 6 కి క్లోజ్ చేశానండి. అంటే లేదు నా దగ్గర ఉందిలేండి, ఇక్కడ ఉంది కదా, మీరు అప్లోడ్ చేశారండి. నేను అప్లోడ్ చేసి మీకు పెడతా నైట్. అలాగండి, కొన్నిసార్లు అండి దానికి ఒక నోట్ రాయడం చాలా కష్టమైపోతుంది నాకు. అవును కదా, అదంతా విని అప్పుడు రాయాలన్నమాట. అక్కడ అక్కడ విని అంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ అంటే రాసిందే రాయకుండా ఏదో కామన్ గా పెట్టుకోండి, లేకపోతే వద్దు. కామన్ అయితే అందరూ ఇక్కడ చోటు మానేస్తారు కదా. అవును, కాస్త స్పెషాలిటీ ఉండాలి ఇక్కడ. ఉండాలి ఉండాలి. మొత్తం 4 వీడియోలకు కూడా రాస్తున్నానండి ఇప్పుడు. అవును, నాలుగుకి రాస్తున్నా. అంటే మార్నింగ్ ది, మళ్ళీ ఈవినింగ్ ప్రోగ్రామ్ మేము రెండు, ప్లస్ సండే స్కూల్ తో ఒకటి, సండే స్కూల్ ది ఇంకోటి ఏంటి, ఇంకో నాలుగు ఏంటి అండి ఆనంద్ గారు మనకి, ఫ్యామిలీ ఫ్యామిలీది ఫ్యామిలీ మీటింగ్. ఫ్యామిలీ మీటింగ్ మొత్తం 4 వీడియోలకి నోట్ రాయడం కష్టంగా అనిపిస్తుంటది కానీ రాస్తాను ఎలాగో ఒకలాగా. అంటే అప్పటికి నిద్ర వచ్చేస్తుంటారు సార్, నిద్ర వచ్చేస్తుంటారు నాకు అలా కునుకు. నిద్ర రావడం వల్ల బ్రెయిన్ పనిచేయదు, నాకు మాటలు ఇవ్వదు అనమాట బ్రెయిన్. అప్పుడు లేచి ఏవో ఫ్రూట్స్ ఏమో తిని అప్పుడు వచ్చి కూర్చుని రాసి పడుకుంటాను అనమాట, పోస్ట్ చేసి. యూకే వాళ్ళు చాలా సంతోషపడ్డారండి, చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు, చాలా హ్యాపీగా ఉన్నారు. నిన్న రావడం అది కూడా మనం 50వ రోజు చేస్తాం అండి. తప్పకుండా అండి. ఇప్పుడు మరి ఎన్ని లెక్క పెట్టలేదు నేను, అంటే జూన్ 21st ఇప్పుడు స్టార్ట్ చేశాను. అది 50 వారాలు, అప్పుడు 50 వారాలకు వెళ్ళాలి కదండి. 50 వారాలు అనాలి అది, అంటే ఒక సంవత్సరం పట్టేస్తుంది ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇయర్కే. నెక్స్ట్ ఇయర్ జూన్ కి వెళ్తుంది. ఈవేళ బాగా పాడారండి వాళ్ళు కూడా గీతాలు, నేను నేర్చుకున్నంత వరకు బాగా పాడారు. ఎస్ అండి, మిగతా ఇంకా మోజెస్ ఎబెనేజర్ వీళ్ళందరూ ఒక మెసేజ్ పెట్టారు, ఏదో పనులు మొదలయ్యండి వాళ్ళకి అక్కడ. అవునండి అవును. ఏరియా గారు అమ్మా మృదుల ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ ప్రైజ్. సరే మరి ప్రేయర్ చేయించి మొదలు పెడతాం. ఈరోజు ఎవరండి ప్రేయర్ చేస్తారు, ప్రేయర్ ఎవరు చేస్తారండి? మా శాంతిమూర్తి గారే. తమ్ముడు నేను ఎన్నోసార్లు చేస్తున్నాను, ఇంకెవరికే పని చేద్దాం. బాలసుందరం గారు చేయమని మీ ఫోన్ ఎలా పెడితే బాగుంటది, అడ్డగా పెట్టండి. హైట్ లో ఉంది, ఇలా పెట్టండి సార్, ఇలా పెట్టండి. అది అది ఇలా పెట్టండి. ఓకే, ప్రే చేసుకుందాం. హాస్యాధికారుడైన మా ప్రియ పరలోకి తండ్రి యేసయ్యా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు నాయనా. మరలా ఒకసారి తండ్రి నా జీవితంలో మీరు చేసిన మేలన్నింటిని బట్టి మీకు వేలాది వందనాలు తండ్రి, స్తోత్రాలు. స్తోత్రం తండ్రి. 10 రోజులు ICUలో వెంటిలేటర్ మీద ఉంచి ప్రభా, ఆ పరిస్థితుల్లో నుంచి నన్ను కరోనా నుంచి ప్రభా స్వస్థపరిచి, నన్ను కాకుండా నా భార్యను కూడా మీరు స్వస్థపరిచి నా కుటుంబాన్ని అంతటి మీద మీ కనికరం దయ చూపినందుకై వందనాలు తండ్రి. మరలా ఒకసారి ప్రభా ఒక నెల తర్వాత ఈ యొక్క సంగీతం క్లాసులో వచ్చి మరి మీ సంగీతాన్ని నేర్చుకోవడానికి నాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు. ఇక్కడ వచ్చిన పీడిలందరి ప్రార్థన వలన తండ్రి, మరి అనేక మంది ప్రార్థన వలన ప్రభా
వారి విశ్వాసం బలపరిచినట్లు వారి ప్రార్థన అంగీకరించినందుకై వందనాలు తండ్రి. ప్రభా, ఇక్కడ వచ్చిన ప్రతి వారు మీ సంగీతాన్ని నేర్చుకుని మీ మహిమార్థమై తండ్రి మిమ్మల్ని ఘనపరిచే రీతిలో ప్రభా మేమందరం నేర్చుకొని మిమ్మల్ని ఆరాధించడానికి అనేక మందిని ప్రభా మరి మీ యొక్క ఆరాధనలో పాలు పంచుకోవడానికి వారి మా జీవితాల్లో సహాయం చేయమని ప్రభా పాస్టర్ గారిని మరియు మహర్షి సంగీత మాస్టర్ని కూడా ప్రభా దీవించి ఆశీర్వదించండి నాయన. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్ఠమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం ప్రియ తండ్రి. ఆమేన్. అవినాష్ వెల్కమ్. శ్రద్ధగా అటెండ్ అవుతున్నావు మరి, అలాగే శ్రద్ధగా నేర్చుకుని పాడాలి, చక్కగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలమ్మా. నేను పాడు అన్నా ఈజీయే, కానీ నీ వాయిస్ రికార్డ్ అవుతుంది. మళ్ళీ నిన్ను నువ్వు జాగ్రత్త పడాలి. ఇక్కడ వీడియో తెల్లవారేసరికి 100 మంది చూస్తున్నారు మన వీడియో. ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి అప్పుడు పాడడానికి ట్రై చేయాలి. ఎలా వింటూ ఉంటే వస్తుంది. సరేనా? నేను పాడు అనడం ఈజీయే, నువ్వు పాడాలి, బాగా పాడాలి. ఏలియా గారు ఈవేళ పరిశుద్ధ పరిశుద్ధత స్టార్ట్ చేయండి. పరిశుద్ధ ప్రభువా వరదూతలైనాయి వర్ణింపగలరా, వరదూతలైనాయి 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 వర్ణింపగలరా. పరిశుద్ధ జన కూడ పరమాత్మ రూపుడ, పరిశుద్ధ జన కూడ పరమాత్మ రూపుడ, కృపామబల బుద్ధి నీతి ప్రభావం, నిరుపామబల బుద్ధి నిరుపామబల బుద్ధి నిరుపామబల బుద్ధి నీతి ప్రభావ. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, వెరీ గుడ్ బాబా. సని కిరణ్ వెల్కమ్ అమ్మా.
వినపడుతుందా సార్? ని సాధని సాని మగమరి దస సాని సదని సీ సని సాని సాని ప మగ ప్రీని సదని పద పగ పప గ మరి గరి గ ప్రీని సదని పద పప మరి గ రి గ ప ధని సాయి రి సని ప మగరి గ మా వంద నమోలే విభో ప్రభువా వరది వెనలనియ దీను రమణి కలంచి సం పదలను ఎంతగానో సగిన నీకు వందనమే వందనమే శ్రీయేసు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది మూడు కాలాల్లోనూ ట్రై చేస్తా ఉన్నా, అంటే ఒక ఒక బీట్ కి ఒక అక్షరం సని సా సా దీర్ఘం కదా, రెండు అక్షరాలతో సమ సని సాధని సాని తప మగ మ ప ఈ టెంపుల్ పడితే గమకాలు సని సాధని సాని దాప మగ మాప దాప మగరే స. ఓకే, అది స ప మగ మరే గా. నోట్స్ కావాలా? ఉందా? ఉంది కదా. ఒక ఒక బీట్ కి అక్షరం సని సాధని సని సాధని సాని తప మగ మ ప తప మగ రే స స స ప మగ మగ మ రే గ స స సాని స గ మి స రి ధని సరి అవచ్చు ధని సరి ధని సాని దప సాని దప సా సాని దప మగ మ పాప మగ రే స స ని ప ద ద మ ప ప గ మ మ రి గ త రి గ మ ప ద ని సా రి రి స ని ద ప మ గ రి స. ఇది చాలా అవసరమైన గీతం. ఆరోహణ అవరోహణ ఇదంతా చాలా బాగుంటుంది. దీనిలో స్వర అమైన స్వర ప్రక్రియ. ఇప్పుడు బీట్ కి రెండు అక్షరాలు పడాలి. సని సాధని సని తప మగ మ ప తప మగ రే స సని సాధని సని తప మగ మ ప తప మగ రే స
ప్రాక్టీస్ అయిన తర్వాత నాలుగు అక్షరాలు మా ఒక బీటి సని సాధని సని దప మగ మప దప మగరి సప మగ మరిగ సని సాధని సని దప మగ మప దప మగరి సప మగ మరిగ సస సని సదని సరి సని దని సని దప సస సని దప మగ మప ప మగరి ని సదని ని పద మ ప మ గ మ మ రి గ స రి గ మ ప ద ని స ని రి స ని ద ప మ గ రి స ఎలా పడతారు స్వరం బాగా వస్తేనే ఇలా పడగలుగుతారు ఇప్పుడు నెక్స్ట్ ప్రాక్టీస్ ఏంటంటే అకారం మూడు కాలాలు అలాగా మళ్ళీ రెండు అక్షరాలు నాలుగు అక్షరాలు అకారం అయిన తర్వాత క్లోజ్ లిప్కి రావాలి ఈ క్లోజ్ లిప్ కూడా చాలా అవసరం ఒకసారి ఒక సాంగ్ ఈ క్లోజ్ లిప్ తో స్టార్ట్ అవుతుంది అలా స్టార్ట్ అవ్వచ్చు సాంగ్ అలా అండవచ్చు సో క్లోజ్ లిప్ కూడా చాలా అవసరం విజయమ్మ గారు వెల్కమ్ సత్యనారాయణరావు గారు అమృత సని సాధ ఎనిమిది అక్షరాలు పాడతారు తెలుసండి ముందు వెళ్ళే కొద్ది చెప్తాను అంటే ఇంకా ఆ కమకాలు ఒక బీట్ లో ఎనిమిది అక్షరాలు అంటే సని సాధని సని దప మగ మగమ పగమ అలా అలా వెళ్తుంది దాని అకారం పాడాలి దానిలో ముందు ఇది పాడితే మధుర అంతస్తుకి రావాలి కదా మీరు అప్పుడే అన్ని అంటే 50 అంతస్తులకి ఎలాగెళ్తామండి అని అన్నారు మొన్న ఎవరో వెళ్ళే కొద్ది తెలుస్తుంది మీకు ఓకేనండి నాన్సి గ గ ప ప ద ప స స రి సా ద ద ప ద ప గ గ రి విషండు నేను 4:30 నుండి పాడుతానే ఉన్నాను ఇవాళ యూకే ప్రోగ్రామ్ గ గ ప ప ద ప స స ఇన్నే పాడమంటాను గ గ ప ప ద ప స స రి గ ద ద ప ద ప గ గ రి గ గ ప గ గ రి గ ప ద స స ద ప గ గ రి ఇంకెవరు పాడతారు ఇప్పుడు అయితే చాలా ప్రాక్టీస్ చేయాలి పాత వాళ్ళు అవినాష్ పాడతావండి
పాడతాను సార్. పాడతాను సేమ్ పాట పాడతాను సార్. అదే పరమాత్మ పాడు. గ గ ప ప ద ప స. పాడేటప్పుడు కా కేలాగా అనిపిస్తుంది నాకు. అజాత చూడు ఒకసారి. గ గ అట్లా వస్తుంది నాకు. అలా గ గ గ ప అని ట్రై చేయి. గ గ ప ప ద ప స స రి ద ప ద ప గ గ రి గ ప ద స స ప రి. బాగా ప్రాక్టీస్ చేయాలమ్మా గీతం అంటే. తెలిసే పడు కింద పడినట్టున్నా పడు. పాడలేదు అంకుల్ పాడు మళ్ళీ పాడు అంకుల్. ఇందా నేను పాడలేదు ఇప్పుడే పాడు పాడు. గ గ ప ప ద ప స స రి స ద ప ద ప గ గ రి గ ప ర స స ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప ద ద ప స స ద గ రి రి స స sa da 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 pa da pa da sa da pa da pa ga ga ri ri sa ri ga 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 ri pa ga ri sa ri sa ga ri sa sa da sa sa karuna la dhara pa la sarana maya daya sila నిరుపమ శుభకరూత శుభ గుణలో నిరత క్రియా జయశీల మరియా ప్రియ సంగనాయక తేజోమయ మృదు హృదయ ఘననాద శ్రీయేస జయ 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 వరదాత. వెరీ గుడ్ బా పాడు. అయితే కొంచెం మెళకువలు నేర్చుకోవాలంటే గీతం పాడే మెళకు. ఓపెనింగ్ అలా ఉండాలి. మోహన్ రాగం పాడండి ఓపెన్ గా పాడాలి చక్కగా. గ గ ప ప ద ప స స రి స ద ద ప రి స ద ద ప ద ప ద ప గ గ రి ద ప గ గ రి గ ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స గ గ గ ర గ గ గ గ గ గ గ గ రి ప గ గ ద ప ద ప స ద గ రి రి స స స ద ద ప గ ప ద ప ద స ద ప గ గ రి స రి గ గ రి ప గ రి స రి గ గ రి ప గ రి స రి స గ రి స ద స స. విజయ ఫైజండి విజయ గారు. రి స ద ద ప గ గ రి గ ద స స ద ప గ గ రి గ ద
ga 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 pa ga pa pa ga 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 pa ga pa sa sa da ga ri ri sa sa da sa da da ga pa ga pa da 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 pa da pa ga ga ri sa ga ri ga 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 ri pa ga ri sa ri sa ga ri sa sa da sa sa karuna la da pa la sharana maya da ya shi nirupma priya sankara chuta puja kara chuta shukulaira ya ya shi la Maria priya sanganaika ito maya mrudu rudaya gananatha sri ya jaya 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 varatata very good ko chat ko adya vinde sangat padte ga కిరణ్ మేజే నమ తై గపా అన పార్తమో ఏంటి ఇక్కడ కొడ పార్త వస్తుంది కొన్న ఇది తీన మీరు మీ సకల విద్య
ఆది పూజిత సర్వోత్తమ పరమ జనక వందనములు పరమ పిత వందరి నీల దయచూమా. మూడు గీతాలు నేర్చుకున్నాం మా అక్కడ కదా మీరు. అంతే ఆనందగా అంతే సార్ నేను కొత్తది స్టార్ట్ చేశారు అది నేర్చుకున్నాను ఒకటి అగరి సార్ చెప్పిన అది సారీ మారి మాకరి సారీ సారీ మాగరి అని దాప మగరి గణపద హరి మాగరి మాగరి సారి దారి సారీ మాగరి సారి దప మగరి గారి దాడు పాడు పాడు మగరి మగరి స సని ద సారీ మగరి సని ద పద ద ప మగరి గ గ పద 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 సని ద సా సా గ పద 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 సని ద సా సా ప్రవచనం మళ్ళీ పాడండి స్వరం పాడండి మగరి మగరి స మగరి మగరి సని ద సారీ మగరి సని ద పద ద ప మగరి గ గ పద 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 సని ద సా సా గ పద 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 సని ద సా సా ప్రవచనం గున ఈసుడే జగమునేలేడు జీవనాదుడు జనక సుతుడకు కనికరాత్ముడు జనక సుతుడగు కనికరాత్ముడు అగణితం బగు ప్రేమ చూపెడు అమర తేజుడు స్తుతికి పాత్రుడు ప్రాణనాథుడు ఆది దేవుడు దేవుడు. వెరీ గుడ్ సని అలా ఒకసారి ల్యాండింగ్ నోట్ లా ప్రాక్టీస్ కరెక్ట్ స్వరం కోసం మగరి సని ద ప ద ద ప మగరి గ ప ద ప ద ప ద సని ద సా సా గ ప ద ప ద ప ద సని ద సా సా ప్రవచనం గునై సుడే జగమునేలేడు జీవనాదు జనక కనికరాత్ముడు జనక సుతుడగు కనికరాత్ముడు అగణితం బగు ప్రేమ చూపెడు అమర తేజుడు స్తుతికి పాత్రుడు ప్రాణనాథుడు ఆది దేవుడు ప్రాణనాథుడు ఆది దేవుడు.
magari magari sa sani da sa re re magari sani da pa da da pa magare da pa da pa da pa da sani sa sa da pa da pa da pa da sani da sa sa. Wonderful. స్లో గా వస్తాయి, ఇంకా ఇంకా బాగా పాడటానికి ట్రై చేయండి. అంటే ఇప్పుడు మీ మీ వాయిస్ కూడా ఇప్పుడు బోల్డ్ అయింది చక్కగా కదా, డిఫరెన్స్ తెలుస్తుందా మీకు? అదే విజయ గారు ట్రై చేస్తారా? మాంగరి 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 ససని దసారిరి magari sani da pa da da pa magari ga ga pa da pa da pa da sani da sa sa ga pa da pa da pa da sani da sa sa pravachanam munai sudei jekamune ledu jeevanathudu jenakasutudagu kanikaratmudu జనకసుడు కణికరాత్ముడు అగ్ని తంబగు ప్రేమ చూపెడు అమర తేజుడు స్తుతికి పాత్రుడు ప్రాణనాథుడు ఆదిదేవుడు ప్రాణనాథుడు ఆదిదేవుడు. వెరీ గుడ్ పాల్గారు, పాడండి ఒకసారి, రివైవ్ చేసేయండి. టక్ టక్ magari magari sasani dasariri sasariri ma magari magari sasani dasariri magari sanida padada pamagari gapada pada pada sanida sa sa gapada pada pada sanida sa sa pravachanambuna yesudei గమునే జీవనాథుడు జనకసుతుడగు కనికరాత్ముడు జనకసుతుడగు కనికరాత్ముడు ఆగణి తంబగు ప్రేమ చూపెడు అమర తేజుడు స్తుతికి పాత్రుడు ప్రాణనాథుడు ఆదిదేవుడు ప్రాణనాథుడు ఆదిదేవుడు మాగరి మాగరి సని ద సారి మాగరి సని ద ప ద ప మాగరి గ ప ద ప ద ప ద సని ద స స గ ప ద ప ద ప ద సని ద స స. వెరీ గుడ్ అండి, వెరీ. అది పెళ్ళే కొలది చూసారా, అంటే రాగం మీద పట్టు దొరికిందంటే ఇంకా ఎక్స్ట్రా మనం కొన్ని కొన్ని వేసుకోగలుగుతాం అంట. అమృత పాడు. సనిద సారి మగరి సనిద పద ద ప మగరి గ ప ద ప ద ప ద సనిద సా సా గ ప ద ప ద ప ద సనిద సా సా ప్రవచనంబున యేసుడే జగమునేలెడు జీవనాథుడు జనకసుతుడగు కనికరాత్ముడు జనకసుతుడగు కనికరాత్ముడు అగణితంబగు ప్రేమ చూపెడు అమర తేజుడు స్తుతికి పాత్రుడు ప్రాణనాథుడు ఆదిదేవుడు ప్రాణనాథుడు ఆదిదేవుడు మగరి మగరి
స సనీ ద సారీ మగరి సనీ ద పద ద ప మగరి గ గ పద 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 సనీ ద సా సా గ పద 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 సనీ ద సా సా వెరీ గుడ్ వెరీ గుడ్ మహర్షి గారు మరి అమృత కోసం వాళ్ళ డాడీ ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే మొత్తం ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆవిడ పాడుతూనే ఉంటదట కంటిన్యూస్ గా అలా పాడుతూనే ఉంటదండి మాకు కొన్నిసార్లు నిద్రపోతూ వింటూనే ఉంటాం మేము అలా అలా సాధన చేయబట్టే అంత గ్రాస్పింగ్ చూసారా మొత్తం టోటల్ స్టార్టింగ్ కూర్చుందంటే ఇక లాస్ట్ వరకు అలాగా ఆ 2 hours 3 hours పాడుతుంటదట అండి అదే అదే పట్టుదల అది చాలా రికార్డ్స్ వస్తాయమ్మా నీవి ముందు ముందు బాగా అంటే కీర్తనలు గీతాలు పాడటం అన్నది అది కూడా ఒక టాలెంట్ అంటే గ్రిప్ దొరకాలి గ్రిప్ దొరికిందా పాడాలి ఇరిగారు పాడండి మీ అందరి చేత పాటించాలనే కదా మగరి మగరి మీ వాయిస్ కూడా బాగుంది పాడండి బాగా డెవలప్ అవుతుంది మగరి మగరి సని ద సారీ మగరి మగరి సని ద సారీ మగరి సని ద ప ద ద ప మగరి మగరి సని ద ప ద అంటే మీరు మనం స్వరస్థానాలు ఏ స్థానానికి ఆ స్థానం అప్పచెప్పాలి లేకపోతే స్వరాలు తిరగబడతాయి మీ మీద సాస్థానంలో సా మాస్టర్ స్వరాల్లో ఉద్యోగం వచ్చేస్తుందండి జాతకంగా సనిత సారీ మగరి మళ్ళీ మా వచ్చేసరికి ఎక్కడ పాడుతున్నారు మగరి మగరి సనిత మగరి మగరి సనిత సారీ అన్న వాళ్ళు మళ్ళీ మగరి అన్నప్పుడు మా అక్కడికే రావాలి కదా అర్థమైందమ్మా నా పాయింట్ అర్థమైంది మగరి మగరి సని ద సారీ మగరి మగరి సని ద సారీ రెండో లైన్ ఓహో మగరి సని ద పద ద ప పద పద మగరి మగరి స అందరికి రివిజన్ ఇప్పుడు సిలబస్ ఏది జెసిక ఇక్కడ బాగాలేదా బాగుందా జెసిక పాడండి సార్ కొర్నేలియస్ గారు మ్యూట్ అన్మ్యూట్ చేసుకోండి సార్ అన్మ్యూట్ చేసుకోండి ఓకే సార్ మగరి మగరి సని ద సారీ మగరి మగరి సని ద సారీ మగరి సని ద ప ద ద ప మగరి గ ద ప ద ప ద ప ద సని ద సా గ ప ద ప ద ప ద సని ద సా ప్రవచనంబున యేసుడే జగమునేలెడు జీవనాదుడు జనక సుతుడగు కనికరాత్ముడు జనక సుతుడగు కనికరాత్ముడు అగణితంబగు ప్రేమ సూపేడు అమర తేజుడు స్తుతికి పాత్రుడు ప్రాణనాదుడు ఆది దేవుడు
ప్రాణనాథుడు ఆది దేవుడు. కొన్నేసి గారు చాలా బాగా పాడుతున్నారు మీరు. ఓకేనా కొత్త గీతం మరి తెలిసియా ట్రై చేయి, తెలిసియా నాన్సీ ఇద్దరు ఉన్నారు మీరు ఇద్దరు పాడండి, తెలిసియా పాడు త్వరగా. మగరి గరి సని మా వదిలేసా మళ్ళీ మగరి మగరి సని ద సారి మగరి సని ద ప దాద ప మగరి గ ప ద ప ధ ద ప ద సని ప ద ప ద ప ద గ ప ద గ ప ద ప ద ప ద విను విని, ఇది మన వాళ్ళు పాడారు కదా విని పాడు, బాగా నేర్చుకోవాలమ్మా గీతం. నాన్సీ ట్రై చేయి. మగరి మగరి సారీ మగరి మగరి ససనీ సారీ మగరి ప్రాక్టీస్ చేయమ్మా. మగరి మగరి సని స్వరస్థానాలు మగరి మగరి ఆరోహణ అవరోహణలన్నీ ఏ స్వరం తర్వాత ఆరోహణ సా తర్వాత రీ రీ తర్వాత గ మా పాద అవరోహణ అంటే మళ్ళీ కిందకి సనేదాప మగరి స్వరస్థానాలు పట్టుకోవడంలోనే మన ప్రాక్టీస్ అంటే నేను ఇప్పుడు అనగానే సరిగా అలా స్వరం చెప్పాలి. తారర పామగ ఆ స్థాయికి రావాలి స్వరస్థానాలు. పాడిన వెంటనే పాడుతుండగా స్వరం రాస్తాం, అదే జరుగుతుంది కంపోజింగ్ జరిగేటప్పుడు. ఇలా పాడుతుండగానే స్వరం రాయడం అలవాటు. ఓకే కొత్త గీతం, కొత్త గీతం అయింది కదా అంతేనా మృదులా, ఇది కొత్త గీతం కదా మనం అనుకున్నది. వెరీ గుడ్. నాలుగు గీతాలు అయ్యాయి. ఏమండి విమూర్తి గారు పాడతారా? పాడతారు, ట్రై చేయండి. మగరి మగరి సని ద సారీ మగరి సని ద ప దప మగరి గ అదే చెయ్యాలి. కొంచెం వినండి, కొంచెం కొద్దిగా ప్రాక్టీస్ కావాలి దీనికి. వెరీ గుడ్. జెసిగా వచ్చావా పాడు, నువ్వు పాడు. మగరి మగరి సని ద సారీ దీనిలో చాలా మంచి నడక ఉంటుంది. ఇది త్రిపుడి తాళం, ఇప్పుడు ఏడు అక్షరాలు ఇది. ఎలాగా మాగారి మాగారి సానిద సారీది ఏడు ఏడు అక్షరాలు త్రిపుడి తాళంలో ఉండేది. మీకు మూడు నాలుగు అలా వచ్చాను నేను, ఆరు ఏడు ఐదు అక్షరాలు పాడేశారు కిరణ్ గారు. ఏం పాడిపడినది ఇంకెత్తా పాడించాం మొన్న రెండు పాడారు. దేవ వెంబడించి మీ జంపితాళం పాడేశారు కదా సార్? కాదు, మీరు మరి ఎవరు మా ప్రభువు మాయేసు అది జంపితాళంలో ఉందా? మీరు మరి వంద రోజుల పండుగ చేసుకుని తప్పులు మాట్లాడకండి మరి ప్రజల నుండి. మళ్ళీ ఏం ఏర్పడినా అంటారు మళ్ళీ కదా. ఏ పాపం ఎరగని సరిగా. అయ్యో నేను ఇప్పుడు ఇక్కడ మెన్షన్ చేసింది కిరణ్ గురించి మాట్లాడుతున్నాను. కిరణ్ పాడిని రెండు పాడాడు, అనిద్దరు పాడిని రెండు, ఒకటి దేవ వెంబడించి, ఇంకోటి ఏ పాపం మెరుగు అది నేర్చుకుని పాడేరాడు. నిజంగా చాలా చక్క పాడారు. మరి అది జంపితాళంలో ఉంది. ఐదు అక్షరాలు
ఐదు అక్షరాలు కనిపిస్తాం. సగ గ గ మద ద ద మద ద ద ద ద. మీరు ఎన్నిసార్లు పాడారండి ఇది? మీరు ఆనంద్ గారు చాలా సార్లు పాడారు కదా, మీకు ఎత్తలు పాడమని కానీ ఇది పాడేవారు కదా. ఐదు అక్షరాలు సార్, అవును సార్. మరి కనుక ఐదు అక్షరాలు కూడా మీకు అంటే కొత్త వాళ్ళకి చెప్తున్నాను. ఐదు అక్షరాలు ఆరు అక్షరాలు గ గ ప ప ఆరు అక్షరాలు ఇది ఏడు అక్షరాలు. మగరి మగరి సనిత సాది చూసారు నడకుంటుంది ఇక్కడ. దీనికి మీకు మృదంగం యాడ్ చేస్తే బ్యూటీ చూడండి. మగరి మగరి సని మగరి మగరి రీ దగ్గర నేను ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఉంటుంది, యాక్సెంట్ ఉంటుంది, స్వరం పాడే ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ యాక్సెంట్ పట్టుకోవాలి. ఇప్పుడేం మాగరి మాగరి అలా వచ్చాను కదా, మాగరి మాగరి సని 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 పద 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 సని ద పద 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 అన్నట్టు ఉంటది నడక అలా పాడ. మగరి మగరి సని ద సారి రి మగరి సని ద పద ద ప మగరి గ పద గ పద 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 సని ద సా గ పద 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 సని పద పదం అన్నట్టు పడాలి దాన్ని. అలా వస్తాడు మృదంగం. మగరి సని ర ప ద ద ప మగరి గ గ పద 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 సని ద సా సా గ పద 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 సని ద సా సా మగరి మగరి సని ద సారి రి మగరి సని ద ప ద ద ప మగరి గ గ పద 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 సని ద సా సా గ పద 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 సని ద సా సా ప్రవచనంబున యేసుయేయి జగము నీలెడు జీవనాదుడు జనక సుతుడగు కనికరాత్ముడు జనక సుతుడగు కనికరాత్ముడు అగణితం బగు ప్రేమ చూపిడు అమర తేజుడు స్తుతికి పాత్రుడు ప్రాణనాదుడు ఆది దేవుడు ప్రాణనాదుడు ఆది దేవుడు మగరి మగరి ససని ద సారి మగరి సని ద ప ద ద ప మగరి గ గ పద 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 సని ద సా సా గ పద 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 సని ద సా సా. వెరీ గుడ్ బాలసుందర గారు, అలాగా మీరు కూడా నేర్చేసుకుని పాడాలి ముందు ముందు. మొన్న వచ్చి ఉంటే చాలా బాగుండేది వంద రోజుల పండుగ. మాస్టర్ మాస్టర్ గారు చిన్న డౌట్ అండి, అదే ఇప్పుడు మగారి మగారి సార్ సనిద సారి అన్నది టూ టైమ్స్ పాడడం ఉండదండి? ఇప్పుడు మగారి మగారి సనిద సారి మగారి మగారి సనిద సారి
అంటే పాటలో తప్పలేదు కానీ మిగతాదంతా మార్చేస్తున్నారు మీరు ఇప్పుడు అది ఏదో మాగరి మాగరి సని దసారిది మాగరి మాగరి సని దసారిది అక్కడ మళ్ళీ మా పక్కన పాడలే కొన్ని సార్లు పాడుకోవాలని ఆశ అలవాటైపోయింది కింద పద 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 సరిద సాసాది టూ టైమ్స్ పాడతాం కదా సార్ ఇప్పుడు రెండు సార్లు పరిశుద్ధ పరిశుద్ధ పాడుతున్నారు బొమ్మకి నచ్చిన చోటు రెండు సార్లు పాడుకోండి కానీ మిగతాదంతా కరెక్ట్ గా పాడాలి కదా అవునా మీరు మీరు అడిగినట్టు పాడతా చూడండి ఇప్పుడు మాగరి మాగరి సని దసారిది మాగరి మాగరి సని దసారిది మాగరి సని అపదాపరి కదా అక్కడ నుండి మరి మిగతా రావాలి కదా మీరు మార్చేస్తా రావాలి పద 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 సని దద పద పద సని చూను మార్చకూడదుగా అవునా ఎన్నిసార్లు రిపీట్ చేసుకున్నా ఒరిజినల్ చూను మొత్తం పాడాలి కదండి అది మార్చకూడదు అంతే అది నేను చెప్పేది డాక్టర్ గారు వెల్కమ్ సార్ ఈసారి మన కిరణ్ ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు నాలుగు గీతాలు పాడాలి మీరు ముందు ముందు పాడితే స్వరస్థానాలు మనకి అంటే ఏంటి మీ వరకు శుద్ధృషభం చతుశ్రుతృషభం ఏవి ఏవేవి నోట్స్ వచ్చాయో అన్ని గుర్తు పెట్టుకుంటూ ఉన్నారు ఇంకా మీకు రుతి మధ్యము రాలేదు మీకు సాధారణ గాంధారం రాలేదు అయితే సాధారణ గాంధారం మీరు పాడేశారు మొన్న ఏ పాప మెరుగని అందులో వస్తుంది కానీ అది ఒక ఆర్డర్లో వస్తాం మళ్ళీ అందరం నేర్పుతాం కదా ఏమండి మన అందరు వినండి మన కృతి కృతి పెట్టుకోండి ఇవాళ ఒక పార్ట్ నేర్తాను సపమ ఇప్పుడు ఫ్రేజ్ బై అమృత ఫ్రేజ్ బై ఫ్రేజ్ జాగ్రత్తగా వినాలి మొత్తం మొత్తం కృత మొత్తం కృతంత పెట్టలేదు ఇవాళ ఒక 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 పల్లవి అనుపల్లవి ఒక చరణం వరకు పాడతా చూడండి నోట్స్ పెట్టండి అందరు చూసుకుంటారు అంటే ఇప్పుడు మీరు చెప్పాను కదా మీ మీద కాన్ఫిడెన్స్ తో తెచ్చేసాను ముందుకి కృతిని పాడాలి పని అందరూ వినండి విజయమ్మ గారు వినండి జాగ్రత్తగా వినండి పెట్టారండి అందరు కనిపిస్తుందండి అది కనిపిస్తున్నాను సార్ కనిపిస్తున్నాను గమగరి సగరి సరి గరి గ మ ప మ గ ఫస్ట్
గ ప మ ప క గ మ గ రి స స గ రి స రి స రి ని లో పాది చొక్క పెట్టాలి గరి గమ ఎవడిది నేను ఈవేళ పంపించిందా ఇది సార్ ఈరోజు పంపించారా సార్ పంపలేదు సార్ ఈరోజు మెయిల్ చేయలేదు సార్ మెయిల్ కానీ వాట్సాప్ కానీ రాలేదు సార్ చూడండి ఒకసారి అన్ని మార్పులు చేసి పెట్టినట్టునే మన క్లాస్ క్లాస్ కి వచ్చేసిన తర్వాత ఓపెన్ చేయలేదు సార్ ఇప్పుడు 8:54 కి మీరు పే చేశారు సార్ నేను చూపిస్తాను పంపండి మీకు సార్ ఇప్పుడు 84 కి చేశారు సార్ మీరు ఓపెన్ చేశారు మీరు ఆ సార్ ముందు మహర్షి కృతులు అని వచ్చిందండి వచ్చింది సార్ వచ్చింది సార్ 8:54 వచ్చింది ఇది అన్ని కరెక్ట్ చేసి పెట్టాను మీకు వేళ కింద చొక్కలు అన్ని గప మప గ గమ గ రి స అ గ రి రి స రి ని గరి అది మొదలది బాలయేసు జనన మందే జగతి వగరి జగతి శుభకరమై కొన్నేలేస్ గారు బాగా అబ్జర్వ్ చేయండి గప మప గ గమ గరి స స గ రి సరి సరి ని గరి ప గ రి గ మ ప మ గ మొదలు మళ్ళీ గప మ బాలయేసు జనన మాయే రెండోది ఏంటి వదని సరి గ మ మ మ గ రి స వదని సరి గ మ మ గ రి స జగతి శుభకరమై జగతి శుభకరమై మొదలదే జగతి శుభకరమై రెండోది మూడు జగతి సు సని స గ రి మ గ ప గ రి స జగతి శుభకరమై మూడోది నాలుగోది గ క గ స రి గ మ ప ద స ని ద ప మ గ రి స జగతి జగతి శుభ జగతి శుభకరమై నాలుగోది జగ పగ మ పగ మ రి స జగతి శుభకరమై ఫుల్గా పాడతా చూడండి బ్రేక్ లేకుండా గప మప గ గమ గ రి స స గ రి సరి సరి ని గ రి గ మ ప మ గ గప మప గ గమ గ రి స స గ రి సరి సరి ని గ ద రి సరి గ మ మ గ రి ల గప మప గ గమ గ రి స గ రి
గరి ధరి సరి సగరి మగ పగరి సమగరి సగరి ధరి ధరి గసరి గమ పద సరి సగరి సరి ధరి పగమ మరే సాలయేసు జనకమాయి జగతి శుభకరమయేసు జనకమాయి జగతి శుభకరమైన బాలయేసు జననమాయి జగతి శుభకరమైన బాలయేసు జననమాయి జగతి శుభకరమై జగతి జగతి పగమ పగమ రే జగతి శుభకరమే అర్థమైందండి అక్కడ వరకు ఫాలో అండి బాలయేసు పట్టుకుంటాం సత్యమా సత్యంలో పెట్టినప్పుడు గప మప గ గమ గ స స గ రి గ గ రి గ మ ప ద గ గ గ మ గ రి స స గ రి స రి ద ని స రి గ మ మ గ రి గ మ గ స గ రి స రి ద ని సగరి మగ పగరి బాలయేసు బాలయేసు జననమాయి జగతి శుభకరమే బాలయేసు జననమాయి జగతి శుభకరమై మగరేస బాలయేసు జననమాయి జగతి శుభకరమై బాల సని మని సరి సని సని మని సగరి నిధి సని సరి మగ పాని సగరి సని మని సరి విషయంలోకి వస్తారు తర్వాత ముందు ఇది పాడం గప మప గ గమ గరి స సగరి సరి సరిని గరి మగ అయ్యా డాక్టర్ గారు కృతుల్లో తీసుకెళ్తున్నాను వెళ్ళని
గమ మప గ గమ గరి స స గ రి స రి ద రి ని బాలయేసు జనన మాయే జగతి శుభకరవి తక్కిత తక్కది రూపకత త్రిపిటితాను సారి ఏడు అక్షరాలు బాలయేసు పాల్గారు బాలయేసు జనన మాయే జగతి శుభకరమై బాలయేసు జనన మాయే జగతి శుభకరమై బాలయేసు జనన మాయే జగతి శుభకరమైసు జనన మాయే జగతి జగతి శుభకరమై ఒకే దాన్ని పది పది రకాలుగా ప్రస్తుతం ఐదు రకాలని ఇవ్వండి. జగతి శుభకరమై అదో మొదలదు జగతి శుభకరమై రెండు జగతి శుభకరమై మూడు జగతి శుభకరమై నాలుగు జగతి జగతి శుభకరమై ఐదు పట్టారా అమృత పట్ట దొరికిందా పట్టు అది పగ మా పని నిని సగారి సరి పమను పగ 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 మా పని నిని సగారి సరి పమగారు బాలయేసు సని మని సగరి సని సగరి గరి సని గరి సని మాగరి సరి గప మప గ గమ గరి స అని రాజ రాజ హృదయ తేజ చరణం పని సగరి రాశారు కదా సార్ స్టార్టింగ్ పాల్గారు హలో సత్యా గారు ఇదిగో నైట్ క్లాస్ లో ఉన్నాను ఇంకో అరగంటలు అవుతుందండి మాట్లాడండి మాట్లాడండి
మొన్నటి న్యూస్ పేపర్ లో వస్తుంది, జర్నలిస్ట్ గారు ఫోన్ చేశారు, న్యూస్ వస్తుందండి పేపర్ లో. అంటే చాలా అభిమానం అంతే. చూద్దాం ఏం రాశారు. పంపించాను అది, మనం తయారు చేసిన నోట్ పంపించాం, ఇంకా ఎక్స్ట్రా రాస్తారా? బాగా రాస్తా. అలా పేపర్ ఏదన్నా? ఏ పేపర్? బుచ్ పేపర్ బహుశా రేపు వస్తుంది. ఇప్పుడు పెట్టాను అన్నారు, మరి చూస్తాను. అవునా పేపర్ ఏది అంటే? వార్త ఈనాడు వార్త అనుకుంటాను, వార్తలో కాబోలు. సెంచరీ పూర్తి చేసుకున్న పెడతాం మీకు జన వార్తలో, జనాస్ వార్తలో. సెంచరీ పూర్తి చేసుకున్న క్రైస్తవ ఆధ్యాత్మిక సంగీత ఉచిత అంతర్జాల. అది ఆనంద్ గారికి నాకు ఫార్వర్డ్ చేయండి సార్, ఇప్పుడు డిస్ప్లే చేద్దాం. ఇక్కడ చేస్తారా? చేస్తా. సరే మొత్తానికి ఒక న్యూస్ వచ్చింది కదా, అసలు పంపించాను చూడండి మీకు. అంటే వాట్సాప్ ఓపెన్ అవుతుందండి, ఓపెన్ అవుతుంది. ఇదిగోండి సార్, ఇదిగోండి మీకు డిస్ప్లే చేస్తాను, షేర్ చేస్తాను. సెంచరీ పూర్తి చేసుకున్న క్రైస్తవ ఆధ్యాత్మిక సంగీత ఉచిత అంతర్జాల శిక్షణ. అబ్బా అద్భుతం తెలుసు. ఆ సెంచరీ ఒక్కటే ఇంగ్లీష్ లో రాశాడు ఆయన. అది తర్వాత రెండో సెంచరీలోకి నేడు పయనం. మహర్షి డాక్టర్ జాన్ క్రిస్టఫర్ కొమ్మలపొడి అత్యద్భుత ప్రయోగం. దేశ విదేశాల తెలుగు ప్రజల సంగీత సంగమం అంతర్జాలంలో అత్యద్భుతం. అరుదైన గాన సంగీత సంగమం. క్రైస్తవ ఆధ్యాత్మిక గీతాలను స్వరలయ శృతిబద్ధంగా సశాస్త్రీయ విధానంలో ఆలాపించే సంవిధాన ప్రక్రియను అంతర్జాలంలో ఉత్తమంగా నిర్వహించడం. నందున నిండు 100 రోజులు పూర్తి చేసుకోవడం. పాశ్చాత్య సంగీత పెను తుఫాన్లో గాలివాటుగా కొట్టుకుపోతున్న జోరు మీదున్న నేటి ఆధునిక యువతను ఎక్కడో విశాఖలో ఉండి కేవలం దృశ్య శ్రవణ మాధ్యమం విధానంలో కేవలం నోటి మాటతో దేశ విదేశాల్లోని వేలాది మంది యువతను ఆకర్షించడం, వారిని ఐక్యపరచడం, వారికి ఉచిత గాన గాత్ర విద్యను సశాస్త్రీయ పద్ధతిలో అందించడం ఓ అనితర సాధ్యం, ఓ అద్భుతం. దీన్ని కొనసాగిస్తూ సెంచరీ పూర్తి చేయడం అంటే ఓ మహోద్యమం. దేవుని సంకల్పం తర్వాత ఈ మహోద్యమం కర్త కర్మ క్రియ అంతా డాక్టర్ మహర్షి. నిజమే, ఆయన మహర్షి. 100 రోజులు శాస్త్రీయ సంగాత్ర విద్యను అంతర్జాలంలో బోధించి విజయుడై 2వ సెంచరీలోకి వెనుదీరి చూడకుండా దూసుకుపోతున్న ఈ మహర్షి కృషిపై మన జనాస వార్త అందిస్తున్న ప్రత్యేక వార్త కథనమే ద బిగ్ స్టోరీ. ఇంకా ఉందండి, అదే కాదు. ప్రముఖ సంగీత దర్శకులు మహర్షి డాక్టర్ జాన్ క్రిస్టోఫర్ కొమ్మలపొడి నిర్వహిస్తున్న అంతర్జాల ఆధారిత క్రైస్తవ గాత్ర సంగీత ఉచిత శిక్షణ తరగతులు శుక్రవారంతో 100 రోజులు పూర్తి చేసుకున్నాయి. ఆయన స్వస్థలం విశాఖపట్నంలో స్థాపించిన క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ ఆధ్వర్యంలో తరగతులు నిర్వహిస్తున్నారు. స్వస్థలం ఉన్నాయండి, వైజాగ్ అనుకుంటున్నారు. ఈ భయంకర కరోనా లాక్డౌన్ లో ఏప్రిల్ 15న ప్రారంభమైన ఈ సంగీత తరగతులు నాటి నుండి నిర్విరామంగా ప్రతి రాత్రి 8:30 గంటలకు జూమ్ కాల అంతర్జాల అనువర్తనం ద్వారా కొనసాగుతూ ఉన్నాయి. సెంచరీ పూర్తయిన సంతోషంలో తనకు ఈ మహద్భాగ్యం కల్పించిన ఆ దేవాది దేవునికి తొలుత కృతజ్ఞతతో మహర్షి తన ఏకాంత ప్రార్థనలో ప్రణవిల్ని కోట్లాది స్తోత్రాలు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిదినము ఎంతో చక్కగా నిర్వహించడానికి సహకారం అందిస్తూ వెనుతట్టి ప్రోత్సహిస్తున్న జీవజనం రేడియో మీడియా డైరెక్టర్ పాస్టర్ షాలిన్ ఇజ్రాయెల్ కృతజ్ఞతలు తెలిపారు. మహర్షి జాన్ క్రిస్టోఫర్ కుమ్మలపొడి తన అంతర్జాల విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. 100 రోజులు పూర్తయిన సందర్భంగా తన విద్యార్థులతో జూమ్ కాల్లో మాట్లాడారు. ఈ శాస్త్రీయ సంగీత శిక్షణ తరగతులకు
భారతదేశంలోని అనేక ప్రాంతాల నుండి మాత్రమే కాక దేశ విదేశాల నుండి కూడా అనేక మంది తెలుగు వారు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ సంగీత తరగతుల్లో వయస్సుతో భేదం లేకుండా 10 సంవత్సరాల వయసు నుండి 80 సంవత్సరాల పైబడి వారు కూడా ఎంతో ఆసక్తితో హాజరవుతూ ఉన్నారని తెలిపారు. ఈ సంగీత తరగతుల్లో తెలుగు క్రైస్తవ సమాజంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఆంధ్ర క్రైస్తవ కీర్తన గ్రంథంలోని కీర్తనలకు స్వరములు నేర్పిస్తూ అందరూ శృతిబద్ధంగా ఆలాపించేటట్లు నేర్పిస్తున్నామన్నారు. మహర్షి స్వరపరిచి గ్రంథస్థం చేసిన క్రైస్తవ శాస్త్రీయ సంగీత విద్యా దర్పణం గ్రంథంలోని అనేక కఠినమైన గీతాలను కూడా విద్యార్థులు చక్కగా నేర్చుకుని స్వరములతో ఆలాపించడాన్ని బట్టి తాను ఎంతో సంతోషిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. అందరి ద్రాక్ష అందింది. విద్యార్థులు కూడా తమ అనుభవాలను వ్యక్తీకరించారు. అనేక శతాబ్దాలుగా తెలుగు క్రైస్తవులకు అందరి ద్రాక్ష వలె ఉన్న శాస్త్రీయ సంగీత స్వరాలను మహర్షి ఎంతో సులువైన రీతిలో అందరూ గ్రహించగలిగిన విధంగా అందిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని విద్యార్థులు అన్నారు. మహర్షి బోధిస్తున్న స్వరములను సాధన చేయడం ద్వారా తాము పాడుచున్న విధానంలో ఎంతో మార్పు వచ్చిందని దుబాయ్ నుండి సంగీత తరగతులు హాజరవుతున్న ఆలిస్, హైదరాబాద్ నుండి సురేఖ ఇజ్రాయెల్ తెలిపారు. తిమోతి మృదురా తెలిపారు. ఆనంద్ సార్, సురేఖ ఇజ్రాయెల్ గారు అన్నయ్య గారు చనిపోయారటండి, ఆవిడ అందుకోసం కొంచెం రావట్లేదు మధ్యలో. ఓకే, తర్వాత ఆనంద మహదానంద. మహర్షి రచన క్రైస్తవ శాస్త్రీయ సంగీత విద్యా దర్పణంలోని కఠినమైన గీతాలను సాధన చేయడం ద్వారా తాము ఎంతో ఆనందాన్ని పొందగలుగుతున్నట్టు విశాఖపట్నం నుండి హాజరవుతున్న సీనియర్ సిటిజన్ ఆశీర్వాదం గారు వసంత్ కుమార్తో పాటు పలువురు విద్యార్థులు తెలిపారు. ప్రతిరోజు గంటలు పైబడి సంగీత తరగతి హాజరవుతూ ఉండడం తమకెంతో మానసిక ఉల్లాసం దొరుకుతుందని పలువురు విద్యార్థులు వివరించారు. లయబద్ధ స్తుతి సుసాధ్యమైంది. ఈ సంగీత తరగతుల్లో నేర్చుకున్న స్వరములను పాటల ద్వారా తమ సంఘములో దేవుని లయబద్ధంగా స్తుతించుతున్నట్టు పలువురు సంఘ కాపులు జఫన్యాపీఠ దివాకర్ తెలిపారు. ఈ విధంగా శాస్త్రీయ సంగీతమును అనేకులు నేర్చుకుని తరువాత తరములకు అందించడం ద్వారా తెలుగు శాస్త్రీయ సంగీతానికి పూర్వ వైభవం తెచ్చినట్టు ఉందని జీవజలం రేడియో మీడియా డైరెక్టర్ శారం ఇజ్రాయల్ తెలిపారు. శంఖవరం రెండో కరోనా కాదండి, మాకు సంబంధం లేదు. అయిపోయింది. మీకు వచ్చింది, మీరు అందరికి ఫార్వర్డ్ చేస్తారు. అందరు స్టూడెంట్స్ అందరూ మిగతా వాళ్ళు ఫార్వర్డ్ చేయండి. ఇంకా ఏవో వస్తాయి అనుకుంటాను పేపర్ రేపు. అవునండి, చెప్పాడు, చాలా బాగా రాశాడు కదా సత్యనారాయణ గారు అని. మరి ఆనంద్ గారు రాసింది ఏంటండి? ఆనంద్ గారు రాసింది ఉండదండి, అక్కడ నేను కొంత పంపించాను, అంటే వివరాలు, అంటే జఫన్యా పీటర్ గారి పేర్లు పంపించాను. అది బాగా చేశారు సార్, జనరల్ చాలా ఆశీర్వాదం గారిది వీళ్ళందరికీ రాసిన 3 పారాగ్రాఫ్లు యాస్టేజ్ గా ముందే పెట్టారు సార్. ఓకే, చాలా బాగా మీద అభిమానం. న్యూస్ అడుగుంటారు మనం ఇలాగ ఒక ఉంటే అప్పుడు మనం మాట్లాడడానికి ఉంటుంది. మొత్తాన్ని పేపర్ న్యూస్ చేసింది 150వ దానికి కూడా బాగా రెడీ అందరు పాడాలి బాగా. విజయమ్మ గారు కూడా కృతి పాడేయలే ఆ రోజు. 150 చాలా దగ్గరలో ఉంది సార్, 150 చాలా దగ్గరలో ఉన్నట్టే లెక్క. ఎంత ఇంకా 48 రోజులే కదండి. ఫస్ట్ 50 రోజులు అయినప్పుడు 50 ఇంకా చూడండి, 100 రోజులు ఒక క్షణంలో 100 రోజులు వచ్చేస్తాయి అన్నావు కదండి. అంతే కదా, 50 రోజులకి 100 రోజులకి మధ్యలో పెద్ద గ్యాప్ ఉన్నట్టు అనిపించలేదు మనకి. అంటే మనకి ఇప్పుడు 200 రోజుకి 100 కీర్తనలు 100 గీతాలు గీతాలే కాదండి, స్వరమాలికలు అని ఉన్నాయి. అంటే అప్పుడు దాన్ని శ్రీయేసు స్వరమాలికలు అలా పెట్టి, అంటే 2-3 రాగాలు కలిపి ఉంటాయి కొన్ని, ఇవి వాటిని మాలిక అంటారు, స్వర రాగ మాలికలు అంటారు. సో శ్రీయేసు రాగ మాలికలు, మహర్షి కృతులను కూడా శ్రీయేసు కృతులు అన్నాం అనుకున్నాను, కానీ అది మహర్షి కృతులు అనాలి తప్పదు.
కనుక రాగమాలికలు కృతులు గీతాలు మరి ఎప్పటికి నేర్చుకుంటారు అంతే ఇంకా 100 రోజులు అలా 100 రోజులు పడుతుంది అంతే ఇప్పుడు ఇది 8 రోజులు పాడతారో మరి మీ ఛాలెంజ్ ఈ స్వరాలు ఎలా ఉంటాయంటే పూలు ఉంటాయి అలా పాడాలి అంత బ్యూటిఫుల్ గా అంటీ అంటున్నట్టుగా ఉంటుంది ఇవన్నీ లేవు ఇంకా పెట్టలేదు అక్కడ అంటే ఇది స్టార్టింగ్ అంత రావాలి కదా మీకు మీద మిగిలాలి అలా అర్థమైంది పాల్ గారు జగతి శుభకరమే బాలయేసు జననమాయ జగతి శుభకరమే బాలయేసు వెళ్దాం కంగారు ఏం లేదు ముందు ఐదు రకాల గరి సగరి సరి సరి గమగరి సగరి సరి సరి పదరి సరి గమ మగరి సమేద పడు పదని సరి గమగరి గమగరి సరి 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 మగరి చెప్పండి అక్కడ లైన్ లో థర్డ్ లైన్ సార్ ఒక కనపడుతున్నట్టు అనుకున్నారు లిరిక్ లో
ఎక్కువ పడింది ఒక ఒక పాల్ గారు ఎన్ని రోజుల్లో పాడేస్తారండి ఇది సగరి సగరి సమగ పగ మగ మమగరి సరి సరి సమగ పగ మగ సరి 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 సార్ పాల్గర్ ఏదో చెప్పారు సార్ పాల్గర్ ఏదో పాల్గర్ చెప్పారు సార్ మీరు మాట్లాడుతున్నారు మరి ఏంట గమన ఉన్నాడే అప్పగించేస్తాం సార్ రేపటికి అప్పగిస్తాను రేపటికి రేపటికి అప్పగించేస్తామండి మిగతా రోడ్స్ ఇవ్వకుండా ఎక్కడ అప్పగిస్తారు అంటే ఇప్పటివరకు ఇప్పటివరకు వెరీ గుడ్ అంటే పల్లం వరకు పల్లం వరకు వెరీ గుడ్ పల్ల వరకు మంచి పాడతా గబ మబ గ గమ గరి స సగరి సరి సరి ని గరి గమ పమ క గబ మబ గ గమ గరి స సగరి సరి సరి ని గరి సరి గమ మ గరి స గబ మబ గ గమ గరి స సగరి సరి సరి ని sari sagari pada pada gama baga gama gari sari 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 gari gama pada sari da gama baga gama gari sagari sari sari pada gama gama re ikkada arga pannanga sir
అప్పుడు చరణానికి వెళ్ళాలి. ఓకేనండి? పల్లవి పాత్ర అన్నమాట. అది సంగతి ఇప్పుడు స్టార్టింగ్ నేను ఎలా అంటే అంటే ఖచ్చితంగా చేస్తున్నాను అండి. ఉదాహరణ ఉంటాయి గప మప గ గ మ గ రి స చేస్తాం. మీరు ఎంత హోల్డ్ చేసి రెండు ఇలాగా చూసారా ఉండాలి కొండలు గబ అర్థమైందా తిరగాలి గాల్లో గప మప గ గమ గరి స గరి సరి సరి నీ గప గమ గరి స గరి సరి సరి స్వరం చాలా గప గ గమ గ స గరి సరి సరి నీ స గ స గ రి సరి సరి నీ గప మప గ గమ గరి స స గరి సరి సరి స గరి గరి సరి సరి నీ గప మప గ గమ గరి గప మప గ గరి వస్తుందిలేండి డెఫినెట్ గా వస్తుంది. ఎందుకు రాదు నాకు వచ్చింది నేను కట్టుండే కాదు నాకు వచ్చింది మీకు కదా యేసు జననమాయే మరి అది తప్పు జనన జన జననమాయే సగరి సరి స్వరం పాడడం స్వరానికి తగ్గట్టుగా లిరిక్ పాడడం అనేది చాలా జాగ్రత్త ప్రాక్టీస్ చేయాలి. స్వరం ఒకలాగాను మీరు లిరిక్ ఒకలా పాడేస్తారు బాగుండదు. చాలా కష్టపడి కష్టపడలేదు అని నేను ఆటోమేటిక్ చేశాను దీన్ని. మరి నేను కంపోజ్ చేస్తున్నాను మరి ఇప్పుడు నేను కంపోజ్ చేసుకున్న పాట నేను పాడినా అసలు ఇక్కడ వందలు పాడించాను రికార్డులు రిలీజ్ చేశాను కానీ నేను ఎప్పుడు పాడలేదు ఎందుకంటే నేను గాయకుడిని కాదు. అంతే కదా చూడండి అన్ని అన్ని రికార్డ్స్ ఉన్నాను అవన్నీ అందరూ నేను అక్కడ పాడలేదు ఎందుకో మొన్న ఏదో అయ్యి మాటలు మాత్రం కంపోజ్ చేయాలని నేను కనుక మరి మీరు దాన్ని ఎక్కువ తీసుకెళ్ళిపోవాలి బాగా అనాలి మీరు అందుకని స్వరం మార్చేయకూడదు ట్యూన్ మార్చేయకూడదు. జన జగతి శుభకరమయ జగతి శుభకరమయ నోటుకు నోటు మీరు పాడినే నేను ఇంకోటి నేర్పుతానండి ఇప్పటి వరకు ఏమి నేర్క ఇది ఇప్పుడు అలా పాడితేనే మీకు ముందుకెళ్తాను వీళ్ళందరికి తిప్పుకుంటే అక్కడ తెచ్చేస్తాను ఛాలెంజింగ్ గా తీసుకోండి. అదే ఇంకా అంటే వెళ్ళే కొలిది నాలుగు ఫేజ్ లా ఉంటది ఇది సరి సరి అదొక ఫేజ్ పనిని పస గరి సని పనిని పని మగ ఎలాగంటది మరి వాళ్ళ 10 రోజులు 8 రోజులు
డిసైడ్ చేసుకుని నోటు నోటు పాడాలి. ఇప్పుడు ఇంత మునుపులాగా కొన్ని ఇప్పుడు మనకి ఈ స్పంత వరాలు ఇంకా రాలేదు ఎవరికి. అమృత చాలా వరకు రీచ్ అయింది, మిగతా వాళ్ళు ఎవరు రాలేదు. ఇది కూడా రాలేదండి. సో ఇంకా అంటే బాగా పాడనారు వచ్చింది, కానీ నా నేను రికార్డ్ చేసే స్టాండర్డ్ కి రావాలి. పెద్ద పెద్ద సింగిల్స్ పాడిని అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను ఇక్కడ చూడండి, లేకపోతే మీకు పెడతా ఉంటాను వినండి. అవన్నీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడింది, జానకమ్మ పాడింది, సుశీలమ్మ గారు పాడింది, వాణి జయరామ్ గారు పాడింది, ఇవన్నీ ఉన్నాయి. నాకు పాడారు వాళ్ళందరూ, అవన్నీ పాడుతూ ఉంటాను వినండి. అవన్నీ వాయిసెస్ చిత్ర పాడింది ఎలా ఉంటాయంటే ఇంకా అసలు మీరు అంతే అంటే అంత ఫ్రీక్వెన్సీ అలా ఉంటాయి. అలా అవ్వాలని అలా వస్తే రికార్డింగ్ పనిచేస్తే ఏదో పాడించే కుదరదు. అంతవరకు ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు రికార్డింగ్ వెళ్తా. ఓకే చాలే గారు. ఎస్ సార్. అసలు నెట్ రోజు ఏమి అయ్యా ఈ బాలసుబ్రహ్మణ్యం గారు మొన్న పాడిన పాట మీరు వేసారు కదా సార్, ఆ నాలుగు చరణాలు గీతికలు అయ్యారు. అవునండి. అవి ఆ నాలుగు చరణాలు రీతిలో ఆయన పాడినారు, అదే రీతిగా నేను కూడా అది పాడగలుగుతా. అదే ఒకే రీతి అంటే కీర్తన అలాగే ఉంది అంతే. అది చూన్ సార్ సార్ అది ఇంగ్లీష్ పాట అది మార్చండి గజల్. సార్ అదే ఒకే రీతిలో ఉన్నాయి. చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి పాడించాము అన్ని మన చర్చ పాటలు అని ఫోర్ ఆల్బమ్స్ అండి అవి నాలుగు లాంగ్వేజ్ పాడారు ఆయన. అంటే అది చెప్తున్నాను కదా ఇమిటేషన్ పనిచేయదు, మీ వాయిస్ లో మీరు పాడండి అంతే. ఆయన ఎలా పాడారంటే కాదు, ఎందుకంటే మీరు ట్రై చేసుకోవచ్చు. వాయిస్ మీ ఇల్లు పాడాలి. మీకు ఇచ్చాను అనుకోండి ఒక కీర్తన మీ స్టైల్లో చేయకూర్చాలి అంతే అంతే తప్ప. మీ వాయిస్ మీదే, ఇమిటేషన్ పనిచేయదండి. ఇమిటేషన్ అంటే మాకు అక్కర్లేదు, ఇమిటేషన్ ఉన్న వాళ్ళు ఎందుకు మాకు కదా, అసలు ఒరిజినల్ ఉన్న వాళ్ళు ఉంటే. అదే సార్ మా వాయిస్ దాన్ని వాడడం. మీ వాయిస్ లో మీ వాయిస్ లో మీ స్టైల్లో పాడాలి. నా వాయిస్ ఇదే సార్. ఎంత గొప్ప మిత్రుడు మళ్ళీ మీ స్టైల్ అని చెప్పి నోట్స్ మార్చేయకండి. అదే అంటే లో అక్కడ స్వరం స్వరం బట్టి ఆ స్వరం చెప్తాను నేను, ఆ స్వరంగా రావాలి. నా కంపోజిషన్ అనుకోండి బాగుందండి ఈ గమకం బాగా అంటాం ఇదంతా అన్ని పాట ఉండదు. ఆ నోట్స్ అలాగే యాజిటీ నోట్స్ ఉంది పెద్ద చేసింది, ఆ నోట్ ఫాలో అయ్యే పాడాలి మాకు. ప్రశ్న నోట్స్ ఉంది. ఇప్పుడు నేను ఆయనతో పాడించింది ఏంటంటే గజల్లా చేసి పాడించాను కదా, అది ఆయన పెద్ద అయినా దానికి చెప్తుంది ఆయన అది యాక్సెప్ట్ చేస్తాండి. ప్రార్థన చెప్పండి సార్. బెచ్చ తాగడుతుంది అమ్మా ప్రేర్ చేయండి. ప్రేజ్
చాలా థ్యాంక్స్. చాలా ఓపిక మీరు ఉండాలి అలాగా అంటున్నారు కాబట్టి మీరు కూడా బాగా మహాపరిశుద్ధుడ ఘనుడ మీకు వందనములు స్తుతులు స్తోత్రం వరకు సన్నిధి బట్టి మీకు అనేక ప్రభా మీ యొక్క రాజ్యం తండ్రి మీ యొక్క మహిమతో స్తుతులతో స్తోత్రములతో నిండి ఉంటుంది నాయన. అదే విధముగా తండ్రి మేము కొన్ని గంటల సమయం నాయన ప్రభా మేము స్తుతించకు కొన్ని ఆటకు గణపరచకు ఈ విధముగా తండ్రి మాత్రం తండ్రి స్తుతించే కృప మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు చెల్లించుకొచ్చున్నాం తండ్రి. ఈ గొప్ప నాయన మహర్షి ద్వారా ఇచ్చిన ఈ విద్యను బట్టి వందనాలు స్తుతులు ఆయన ఈ యొక్క తలాంతులు తండ్రి ప్రభ అందరితో తండ్రి పంచుకుంటూ ఉండగా ఆయన ప్రభ దాన్ని మేము తండ్రి పొందుకోగలుగుతాం కావాల్సిన శక్తిని మాకు మీ కృపను దయచేయండి తండ్రి. మా యొక్క తండ్రి గాత్రాన్ని తెరవమని వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ ఉన్న బిడ్డలందరూ ప్రభ దేవ ఎంతగానో తండ్రి మీ యొక్క దీవెనలు పొందుకుంటే సహాయం దయచేయండి ఆయన స్తోత్రం తండ్రి. వారికి వారికి ఇచ్చిన యొక్క ప్యాషన్ బట్టి తండ్రి ఇచ్చిన కాన్సన్ట్రేషన్ బట్టి ఇంకను ప్రభ ఆయన ఇచ్చిన ఆ యొక్క తలంపును బట్టి మీకు అనేక వేల వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. రేపటి దినాన ప్రభాయన ఈ యొక్క వార్తాపత్రికలో తండ్రి ఈ యొక్క ఇన్ని ఈవెంట్ గురించి పబ్లిష్ చేయబడినాయంటుండగా నాయన తండ్రి మీరు అది నలుగురికి తను చేరిన ఆయన మిమ్మల్ని అందరూ స్తుతించగలిగే భాగ్యం దయచేయండి. ఈ యొక్క సంగీత కుటుంబంలో అనేక మంది చేరుటకు కూడా మీ కృప చూపించమని వేడుకొంచున్నాము నాయన. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు అనేక వేల వందనాలు చెల్లించుకుంటున్నాము. మరియు నాయన దీనికి సహాయపడుచు ఉన్న కంపర్ గారిని బట్టి షాలిం ఇజ్రాయెల్ బట్టి కూడా ప్రార్థించుకుంటున్నాం తండ్రి. వారికి ఇచ్చిన ఆ యొక్క ఓపిక వారికి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. స్తోత్రం నాయన. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను తండ్రి మీరు బహుగా దీవించమని వేడుకొచ్చున్నాం తండ్రి. మీ మహిమాధ్వే అందరూ తండ్రి మేము సాగుతూ మీ సహాయం ఇచ్చే మీరు సమయం బట్టి వందనములు చేస్తూ ఏ ప్రార్థన వేయించున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము శాంతి సమాధానములు కూడి వచ్చిన ప్రతి బిడ్డకు నేర్చుకు సాధన చేస్తున్న ప్రతి స్టూడెంట్ కు ప్రతి కుటుంబానికి డాక్టర్ మహర్షి గారికి వారి కుటుంబానికి సదాకాలంతో అండి వర్ధిల్ల చేయనగాక. మ్యూజిక్ కాలేజ్ గ్రూప్ లో 9705 లేదండి. నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, నెంబర్ పంపిస్తాను. మీరు మొత్తం గ్రూప్ లో తెలుసా అండి, మెసేజ్ పెట్టండి. అలాగేనండి, ఊరికేనండి, అర్థం కాదు. మహర్షి గారు ఓకే అండి, గుడ్ నైట్ అండి. గుడ్ నైట్.